अस्मद् गुरुभ्यो नमः। श्री मौद्गल्य श्रीवत्स सगोत्र जातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमत् छटार चरणाम्बुजे चञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुमः। भगवद्बंधुलारा, भारतीयं भारतीय ज्योत्सन दानि गुरिंचि माट्लाडुतू इतर देशाल सांप्रदायाल्लो ये उन्नायो वाटन्निटिकी कूडा కాలానికి ఒక పరిమితి ఉంది. పరిమితి అంటే మన ఆలోచనలు వెళ్ళేసరికి 2000 సంవత్సరాలు 3000 అలా ఉంటుంది. కానీ ఒక్క ఈ దేశానికి సంబంధించిన విశేషాలకు మాత్రం ఆ పరిమితి అందదు. కానీ నేటి యువతీ యువకులు ఆ మాట చెప్తే పాత చింతకాయ పచ్చడి ఏముంది దాంట్లో అంటారు. దానికే ఒక పెద్దలు చెప్పిన ఒక శ్లోకం చెప్తా, ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి, మీకు చాలా ఉపయోగిస్తుంది. అంటే ఏమిటి, మీకు ఏదైనా దుడుకుతనం ఉన్న మనస్సు లోపల, అయ్యో నాకు తగినంతటి గుర్తింపు రాలేదు అన్న భావన ఉన్న, నేను చేస్తున్న పని లోపల సరైన గుర్తింపు రావటం లేదే అన్న భావన ఉన్న ఈ శ్లోకాన్ని చదువుకోండి మీరు. ఇది ఒక ప్రాస్తావిక శ్లోకం, కానీ ఎంత అందమైన శ్లోకం అంటే, అన్నారు, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనతా వహస్యాత్ వియత్తుని శంభు హిమాద్రి జఖ్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాతి. శ్లోకం సంస్కృతం రాదని అనకండి, మనకి రాని భాషల్లోనే యాతన పడి చాలా తంటాలు పడి మాట్లాడుతుంటాం, అంచేత ఇబ్బంది లేదు, సంస్కృతం చాలా అందంగా అర్థమవుతుంది. ఏమిటో తెలుసిన, భర్తృహరి చెప్తూ గంగానదిని వర్ణించేటప్పుడు పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతములు అన్నాడు ఆయన. అంటే వివేకం పోయినవాడు నేల మీద పడ్డం అలాగే పడతాడు, గంగలాగే పడిపోతాడు, ఎక్కడో శివుని శిరం అగంజి కింద దిగాడని. కానీ ఇప్పుడు చెప్పిన కవిగారు అలా చెప్పలే, నాయన గంగని చూసి నేర్చుకోవాల్సినట్టుంది తెలుసిన అన్నారు. ఏమిటా, సర్వాసు విద్యాసు కళాసు, అన్ని విద్యలు అన్ని కళలు ఏవి తీసుకోండి, పారంపర్యోపదేశో ఘనతావహ స్యాత్, పరంపరగా ఉపదేశించబడినప్పుడే వాటికి గొప్పతనం వస్తుంది. అంటే ఎవడైనా కానీ నేను ఇది కనిపెట్టాను, కొత్త రకం సంగీతం, కొత్త రకం నాట్యం నేనే అన్నాడు అనుకోండి, వాడితోటే అది పూర్తవుతుంది. మహా అయితే వాడి తర్వాత ఇంకో 2 తరాలు ఉంటుంది, 3వ తరంలో మేము చెప్పటలా ఉదాహరణలు మీకు అందరికీ బాగా తెలుసును, 60 ప్రాంతాల్లో 70 ప్రాంతాల్లో 80 ప్రాంతాల్లో రకరకాల నృత్యరీతులు వచ్చాయి. ఆ రోజుల్లో ఓ గొప్ప ఆనందం, అలాగే సంగీత రీతులు వచ్చాయి. ఎంతమంది వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే పరంపరగా ఉపదేశించబడాలి. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం ఎప్పుడు మొదలైందండి, ఎవడు చెప్పలేడు, అలాగ పరంపరగా వచ్చింది అది. పారంపర్యోపదేశం ఘనతావహస్యాత్, ఏమిటది, విద్య కానీ కళ కానీ పరంపరగా రావాలి. ఎలాగటది, గంగాదేవి వలె అన్నారు. ఎలాగా, వియద్ధుని గంగాదేవి లోకచయం పునాతి, లోకాలని బాగు చేస్తోంది. ఎందుకో తెలుసా, పుట్టింది విష్ణుపాదము, దిగివచ్చింది శివుని శిరస్సు, హిమాద్రి శంభు హిమాద్రి జఖ్ను స్పర్శక్రమాత్, శివుని శిరస్సు నుంచి కిందకి దిగింది హిమవత్ పర్వతం మీద దిగింది, అంకజీ జఖ్ను మహర్షి ఆశ్రమంలోకి వచ్చింది, మైదానాల్లోకి వచ్చింది. ఇలాగ అడుగు పెట్టిన ప్రతి చోట పవిత్రమైన స్థలం, గొప్ప స్థలం అది. దానివల్ల ఏమైంది, అంతటి పవిత్రత వచ్చింది. అంచేత మిత్రులారా, మనము ఏ విద్య నేర్చుకున్నా, ఏ కళ నేర్చుకున్నా, ఆధునికము ఇదే నేర్చుకుంటాను కాదు, దీనికి మూలం ఎక్కడుంది అక్కడి నుంచి మొదలు పెడదాం. అలాంటి మూలాలు తెలుసుకునే కార్యక్రమమే ఏమిటిది, భారతి జ్యోత్స్న. ఎందుకని, సూర్యుడి కాంతి చంద్రుడికి వస్తుంది, చంద్రుడి నుంచి మనకు వచ్చింది. సూర్యకాంతి తిన్నగా మన మీద పడిందనుకోండి చాలా వేడిగా ఉందండి అంటాం, మరి చంద్రుడి మీదకి వస్తే అంటే ఏమైందనమాట, ఒక పవిత్రమైన వస్తువు ఇంకో పవిత్రమైన వస్తువుని చేరి మన దాకా వస్తుంది. అలాంటి విశేషాలు మీకు అందించడం కోసమే. ఎలాగది, సముద్రాన్ని ఓ చిన్న పాత్రలో పెట్టమన్నట్టు మహానుభావుడు, అలాగా అంటే పయోధిని పాత్రలో బంధించినట్టుగా చిన్న చిన్న విభాగాల లోపల ఆ
అలాంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంచేత ఈ శ్లోకం గుర్తుపెట్టుకుంటారు కదా, ఏమిటది, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశ ఘనత వహస్యాత్. వియధ్వని శంభు హిమాద్రి జహ్ను స్పర్శక్రమాత్ లోకచయం పునాతి. ఒక తమాషా చెప్తానే, ఈ శ్లోకం ఏ పురాణంలో అడగండి, ఓ పెద్దలు చెప్పారు. ఇది మీ ఇంట్లో పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, వాళ్ళ చేత పొద్దున్న స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి మూడు సార్లే చదివించండి. ఎక్కువ వద్దు, ప్రసాదాలు ఏమొద్దు, పొరుడు దండాలు వద్దు, ఇలా హారతులు వద్దు, ఏమక్కల్ల. పిల్లల చేత చదువుకునేటప్పుడు మూడు సార్లు చదివించండి. ఒక్క వారం పోగానే మీ పిల్లల చదువుల్లో తేడా ఎంత వచ్చిందో మీరు గమనించవచ్చు, లేదా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో గమనించవచ్చు. ఇలాంటి విశేషాలని స్థాళీపులాకన్యాయంగా, అంటే పాత్ర ఉంటే పాత్రకి తగ్గట్టుగా మనం వంట వండుతాం. అంతేగాని ఓ మూడు గ్లాసులు ఉండే బిన్ను గిన్నెలోనూ ఐదు గ్లాసులు పోయాం కదా, అలాంటి ప్రయత్నం చేస్తున్నాం. అంచేత గమనిస్తారు కదా, ఒక్కసారి మళ్ళీ, ఏమిటది, వియద్ధుని శంభు హిమాద్రి జక్షు స్పర్శక్రమాత్ లోకచయింపు నాది. ఎలాగా, సర్వాసు విద్యాసు కళాసు పారంపర్యోపదేశో ఘనత వహస్యాత్. మరి దీంతో మనం ఇవాళ ముగించుకుందాం. స్వస్తి.